యక్షుడు అడిగిన 58వ ప్రశ్న. ధర్మములలో ఉత్తమ ధర్మము ఏది? అందుకు ధర్మరాజు ఇచ్చిన సమాధానము, ధర్మములలో ఉత్తమ ధర్మము కృప. ఏ జీవరాశిపైనైనా కనికరం చూపించాలి. ఏ ప్రాణికి హాని కలిగించకూడదు, ఏ ప్రాణిని వధించరాదు. దీన్ని మించిన ధర్మం మరొకటి ఉంటుందా చెప్పండి? కృప, కరుణ అన్న పదాలకు ప్రతిరూపము శ్రీరాముడు. వాల్మీకి మహర్షి నారదుణ్ణి చూసి అడిగిన ప్రశ్నలు ఇవి. కోన్వస్మిన్ సాంప్రతంలోకి గుణవాన్ కశ్చ వీర్యవాన్, ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః, చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః, విద్వాన్ కః సమర్థశ్చ కశ్చ ఏక ప్రియదర్శనః, ఆత్మవాన్ కోజిత క్రోధో ద్యుతిమాన్ కో అనసూయకః, కశ్చ బిభ్యతి దేవాః చ జాత రోషస్య సంయుగే. ఈ లోకంలో నేను జీవిస్తున్న ఈ రోజుల్లో ఇక్కడే ఉన్న గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మాత్ముడు, కృతజ్ఞతాభావం కలిగినవాడు, సత్యం మాత్రమే పలికేవాడు, దృఢమైన సంకల్పం కలిగినవాడు, చారిత్రము కలిగినవాడు, సకల ప్రాణులయందు దయ కలవాడు, మంచిని కోరేవాడు, విద్యావంతుడు, సమర్థుడు, ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేంత సౌందర్యం కలిగినవాడు, ధైర్యవంతుడు, క్రోధమును జయించినవాడు, అపారమైనటువంటి కాంతి తేజస్సు కలిగినవాడు, ఎదుటివారిలో మంచిని చూసేవాడు, అసూయ లేనివాడు, అవసరమైనప్పుడు మాత్రం కోపాన్ని తెచ్చుకోగలిగినవాడు ఎవరైనా ఉంటే నాకు చూపండి అని అడిగాడు వాల్మీకి. ఇలా మొత్తం 16 గుణములను తెలిపి ఈ గుణములన్నీ కూడా కలిగి ఉన్న ఒక్క మానవుణ్ణి నాకు చూపండి అని నారదుణ్ణి అడిగాడు వాల్మీకి. అప్పుడు నారదుడు శ్రీరామచంద్రుణ్ణి చూపాడు. ఈ 16 గుణములలో ముఖ్యమైన గుణము ధర్మము. సర్వధర్మములను ఎరిగినవాడు ఎవడు అని అడిగితే, మన ఇతిహాస పురాణముల పట్ల జ్ఞానం గల ఎవరైనా మరుక్షణం చెప్పే నామం ఆ శ్రీరాముడి యొక్క నామమే. ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మమును మీరలేదు శ్రీరాముడు. తాను నేర్చిన ధర్మములలోకెల్లా గొప్ప ధర్మము కృప. శ్రీరాముడు కరుణామయుడు. ఎంతటి కనికరం గలవాడంటే, తన శత్రువు యొక్క తమ్ముడు విభీషణుడు శరణు వేడితే తక్షణమే తన సొంత తమ్ముడిగా భావించి దగ్గరకు చేర్చుకున్నాడు. సీతాదేవిని బంధించి అష్ట కష్టాలు పెట్టిన రావణుడితో యుద్ధం చేయు సమయంలో ఆయుధాలు లేనివాడై రావణుడు నిరాయుధపాణిగా నిలిచిన సమయంలో, రావణ నేడు వెళ్ళు రేపురా అని అన్నాడు శ్రీరాముడు. అవకాశమిచ్చింది ఏ మామూలు వ్యక్తికో కాదు, సీతాదేవిని అష్ట కష్టాలు పెడుతూ ముల్లోకాలను గజగజలాడించిన రావణుడికి. అంతులేని అన్వేషణ, నిరీక్షణ, గుండెల్లో తీరని శోకం, సీతాదేవిని చూడాలన్న ఆరాటం. లక్ష్యం దగ్గరలోనే ఉన్నప్పటికీ, రావణుని చంపడానికి అవకాశం ఉన్నప్పటికీ కృపామయుడై రావణుడికి అభయమిచ్చి పంపాడు శ్రీరాముడు. గుండెల నిండా అంత కారుణ్యం గలవాడు వేరొకడు ఉన్నాడా? అది కదా స్థితప్రజ్ఞత, అది కదా పరమోత్కృష్టమైన ధర్మం. ఇందుకు ధర్మరాజు కూడా ఏమాత్రము తీసిపోలేదు. శత్రువులను క్షమించి వారి ఎందు కృపను చూపించడంలో ధర్మరాజు మరో ఉదాహరణ. వనవాస సమయంలో పాండవులు, ద్రౌపది ఎన్నో సుఖాలను వీడి అడవుల్లో నివసిస్తుండగా కౌరవుల్లో పెద్దవాడైన దుర్యోధనుడికి ఒక కోరిక కలిగింది. పాండవులు ఎలా కష్టపడుతున్నారో చూడాలని అనుకున్నాడు. వారి కష్టాలను చూడాలని తానే స్వయంగా అడవులకు బయలుదేరి వస్తుండగా దారిలో గాంధర్వ స్త్రీలతో అనుచితంగా ప్రవర్తిస్తాడు. అందుకు ఆగ్రహించిన గాంధర్వరాజు దుర్యోధనుణ్ణి బంధించాడు. అతన్ని కాపాడాలని వచ్చిన కర్ణుణ్ణి కూడా బంధించగా దుర్యోధనుడి భార్య భానుమతి వెళ్లి ధర్మరాజుని వేడెను. తన భర్తను ఎలాగైనా కాపాడమని ప్రార్థించెను. ఆమె ప్రార్థనను విన్న ధర్మరాజు దుర్యోధనుడు ఎంత ద్రోహము చేసినా అతనిపై కరుణతో అర్జునుణ్ణి మరియు భీముణ్ణి పంపి అతన్ని చెర నుండి విడిపించాడు. అప్పుడు ధర్మరాజు అన్న మాటలివి. అదృశంస్యం పరమో ధర్మః, అంటే కరుణించి మన్నించుట కన్నా శత్రువుకు నీవు విధించే పెద్ద శిక్ష మరొకటి ఉండదు. శత్రువును సైతం కరుణించి మన్నించు గుణము కన్నా గొప్ప ధర్మము మరొకటి లేదు. కనుక ధర్మములలో ఉత్తమ ధర్మము ఏది అన్న ప్రశ్నకు సమాధానము, ధర్మములలో ఉత్తమ ధర్మము కృప. యక్ష ప్రశ్నల్లోని 58వ ప్రశ్న యొక్క వివరాలను తెలుసుకున్నారు కదండి. ఇక రాబోయే రోజుల్లో మరిన్ని ప్రశ్నల్ని మరియు వాటి అంతరార్థాలని తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. అలాగే తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన మరిన్ని మంచి వీడియోల కోసం మా తెలుగు ట్రెడిషన్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.